నేను మీ కావ్య. ఇవాళ మన గెస్ట్ ఎవరో తెలుసా? రచయిత మూవీ టీం వచ్చారనమాట. సో వాట్ ఈజ్ రచయిత? అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? అందులో హీరోయిన్ గురించి అండ్ డైరెక్టర్ గురించి అండ్ ఆ రైటింగ్స్ గురించి మొత్తం ఇవాళ అడిగేద్దాం. హియర్ గో. హాయ్ అండి. హలో. హాయ్ సాగర్ గారు. హాయ్ హాయ్. హాయ్ హాయ్. సో ఎలా ఉన్నారు? మీకు తెలుగు వచ్చా? వచ్చు. సో క్యూట్. అంటే అందమైన అమ్మాయిలు తెలుగు మాట్లాడటం చాలా బాగుంటుంది కదా. 100% బాగుంటుంది. మా హీరోయిన్ మాట్లాడితే ఇంకా వచ్చినా తెలుగు ఉంటుంది, క్యూట్ గా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత డేర్ ఎలా చేశారు? హీరోగా మీరే, డైరెక్టర్ గా మీరే చేశారు. సో ఎలా మేనేజ్ చేశారు? అసలు ధైర్యం అంటే, ధైర్యం కాదండి, నీడ్. నీడ్ ఏం నీడ్ అండి? అంటే అవసరం అనేది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అది మన సినిమాలో కూడా ఉంది, తను రాసిన డైలాగ్. సో అట్లా ఏమైపోయిందంటే, ఈ పర్టికులర్ రోల్కి మనకి పీరియోడిక్ ఫిలిం ఇది, 50s బ్యాక్ డ్రాప్, 1950s బ్యాక్ డ్రాప్లో కావాలి. ఓ చిన్న స్టబ్బర్న్ లుక్ ఉండాలి. ఆ క్యారెక్టర్ని చూడగానే ఒక చిన్నపాటి అటెన్షన్ కలగాలి. సో ఇట్లాంటి కథ డిస్కషన్ జరుగుతున్నప్పుడు వేరే 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 ట్రై చేస్తున్నాం అన్నమాట. బట్ ఈ కథకు కావాల్సిన వాళ్ళు, మాకు కావాల్సిన వాళ్ళు కొంచెం హై దీనిలో ఉన్నారు. మన బడ్జెట్స్ దీనికి అంటే యూ నాట్ ఏబుల్ టు గెట్ దెమ్. సో అట్లాంటప్పుడు ఏంటంటే, అందరు గ్రూప్గా సరే డిస్కస్ చేసి, సరే వై నాట్, కొత్త వాళ్ళకి వెళ్ళాలనుకున్నప్పుడు సరే వై నాట్ యూ అని. సో అట్లా ఎలాగో కథ ఆల్రెడీ ఇక్కడే పుట్టింది, డైరెక్షన్ కూడా నేనే చేయాలి కాబట్టి ఇట్ మే గివ్ సమ్ ఈజీ అండ్ ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది, బాగుంటుంది అనిపించి. సో అందరూ చెప్పారు. సో నాకు కూడా ఓకే, ఐ ఫెల్ట్, ఈవెన్ ఐ ఫెల్ట్ ఫస్ట్ వై నాట్ మీ అని కూడా. సో అది చేయాల్సి వచ్చింది. అందులో ధైర్యం అనేది ఏం లేదు, నీడ్. బడ్జెట్ ఒకటని కాదు, యాక్చువల్గా కొత్త వాళ్ళకి వెళ్దామని అనుకున్నారు. అయితే ఆ పీరియాడిక్ లుక్ అంతా మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసాను. ఇప్పుడు ఆ లుక్ చూసిన తర్వాత, ఆ డ్రెస్సింగ్, ఆ హెయిర్ స్టైల్, ఆ ముస్టాష్, ఇవన్నీ చూసిన తర్వాత వేరే కొత్త వ్యక్తి తీసుకొని ఉంటే ఇట్లా ఉండేవాళ్ళు కాదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది మాకు. సో అదొక మెయిన్ రీజన్ అనమాట. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు ఆ లుక్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలగాలి. అలానే మరీ ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్న వాళ్ళని కూడా తీసుకోలేరనమాట. అలానే సీనియర్స్కి వెళ్ళలేని పరిస్థితి. సో మీరెందుకు కాకూడదు అనే ఒక క్వశ్చన్ మొదలైన తర్వాత ఈయన చేయడం జరిగింది అనమాట. బట్ వన్స్ ఇప్పుడు మనం చూసినప్పుడు, స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ ఈయనే సూట్ అవుతారు, ఇంకా వేరే వాళ్ళు సూట్ అవ్వరు అన్నట్టు అయిపోయింది మాకు. అట్లా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చారా, లేదంటే హీరోగా అనుకున్నారా? లేదండి, బేసిక్గా నేను డ్యాన్స్ కొరియోగ్రాఫర్. సో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ డాన్సర్ అండ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను కృష్ణారెడ్డి మాస్టర్ గారి దగ్గర. ఆయన దగ్గర చాలా నేర్చుకొని దాని తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యాను 2001. అక్కడ నుంచి ఇప్పటి వరకు ఐ హావ్ డన్ అబౌట్ 400 సాంగ్స్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. గ్రేట్ అండి. రీసెంట్గా గోపాల గోపాల, ఐ వర్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యానర్, మోహన్ బాబు గారి బ్యానరు, సత్యం ఫిలిం, అన్నపూర్ణ బ్యానర్, సురేష్ ప్రొడక్షన్స్, ఆల్ బిగ్ బ్యానర్స్ ఐ వర్క్డ్. నాకేంటంటే ఎక్కువ సిచ్యువేషన్ సాంగ్స్ ఎక్కువ ప్లే చేసేవాడిని, కంటెంట్తో వెళ్ళే సాంగ్స్. అందులో ఎక్కువ చేసేసి ఏమవుతుంది, క్యారెక్టర్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ఉన్న డైరెక్టర్స్తో వర్క్ చేయడం వల్ల, సో కొంచెం దాని మీద అండర్స్టాండింగ్ నోట్ ఎక్కువైంది. సో అట్లా 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 వచ్చి ఎప్పుడు బ్రెయిన్ ఒక దగ్గర ఆగదు కదా. సో కొరియోగ్రఫీ, దెన్ నెక్స్ట్ 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 అలా అలా వచ్చేసి ఒక రోజుకి కదా అనుకుని, సో ఐ టర్న్ యాజ్ ఏ దిస్ మే బి ద గుడ్ పాయింట్ ఐ కెన్ టర్న్ యాజ్ ఎ డైరెక్టర్. ఓకే. సో ఈ క్యారెక్టర్కి మీరు పర్ఫెక్ట్ అని మీరు అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు పెట్టుకున్నారు ఆ మూవీలో. వాట్ అబౌట్ సంచిత? తనని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సంచిత యాక్చువల్లీ నేను చెప్పాను కానీ తనే చెప్తే బెటర్. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటున్నారు? ఆ క్యారెక్టర్కి అంటే డైరెక్టర్ అంటే ఇలా ఫిగర్ ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్కి ఇలా అంటే ఫేసే ఉండాలని హీ థాట్. నాకు స్టోరీ చెప్పారు, అంటే ఇప్పటి వరకు నేను చేసిన స్టోరీ అని, కాలేజ్ గోయింగ్ గర్ల్ అలాంటి క్యారెక్టర్స్. ఇది టోటల్ డిఫరెంట్ ఉంది, పీరియోడికల్ మూవీ, ఓల్డ్ గెటప్, శారీస్, అదేంటిది, కొప్పుతూ హెయిర్ స్టైల్, పాత సీజన్స్ ఉన్నారు కదా అలాంటిది. సింపుల్ అమ్మాయి, ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఎలా వైలెంట్ అవుతుంది అని సిచ్యువేషన్లో
అమ్మాయి అలా జరిగిపోతుంది అలాంటి క్యారెక్టర్ అంటే చాలా యాక్టింగ్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ సో ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉంటుందని నేను ఓకే చేశాను. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఎందుకంటే ఆ పద్మావతి క్యారెక్టర్కి అంటే ఈ మూవీలో నా పేరు పద్మావతి, ఆ క్యారెక్టర్ అమ్మాయి మనం వర్క్ చేసాం కదా, యు స్టార్ట్ ఫ్రమ్ దేర్ సో షీల్ అండర్స్టాండ్, ఆడియన్స్ విల్ అండర్స్టాండ్. ఓకే, నేను బిఫోర్ చమక్ చలో ఒక మూవీ చేశాను, అది ఒక సాంగ్ అయితే సార్ కొరియోగ్రఫీ చేశాను. అంటే ఆ సాంగ్ వచ్చేసి ఎమోషనల్ సాంగ్, ఆ సాంగ్ నా ఎక్స్ప్రెషన్స్ సార్కి నచ్చింది. సార్కి స్టోరీ సెలెక్ట్ చేసినప్పుడు ఈ స్టోరీకి అమ్మాయి బాగుంటుంది, ఈ క్యారెక్టర్ సూట్ అవుతుంది అని హీ థాట్ ఇట్. సో దట్ రీజన్ నాకు కాల్ చేశారు ఇలా సంచిత రచయిత చెప్పారు. నేను హైదరాబాద్కి వచ్చాను, వచ్చి సార్ స్టోరీ చెప్పారు. వన్ టైమ్ అబ్బా ఇలా ఉందా అంటే, పద్మావతి నాట్ సింపుల్ గర్ల్ అంటే అలా స్ట్రాంగ్ ఉమెన్, అది ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ అది కాదండి ఉమెన్. ఓకే, షీల్ కరెక్ట్ యువర్ తెలుగు ఆమె అమ్మాయి. ఇది నేను ఎలా చేయగలను అనుకున్నాను, బట్ నేను రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తున్నాను అండి 10 డేస్ ఇక్కడ వచ్చేసి ఆ డైలాగ్స్ అన్ని యాక్టింగ్స్ చాలా వర్క్షాప్ చేసింది, అందుకే వచ్చేసింది, లేదంటే చాలా కష్టం. కష్టపడ్డారో మాకు అర్థమైపోతుంది చూస్తుంటే. తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నా అంటే ఆ తెలుగు డైలాగ్స్ ఏంటంటే ఇక్కడ ప్యూర్ తెలుగు, మనది నార్మల్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను, అందుకే కన్వర్ట్ అవ్వాలంటే చాలా కష్టం అండి. ఆ క్యారెక్టర్ అలా ఉంది తెలుస్తుంది కష్టం మాకు. హాయ్ కరుణాకర్ గారు, సో మీ పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది, మీరు న్యాయం చేశారని అనుకుంటున్నారా? పాత్ర ఎంతవరకు ఉందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి వరకు ఉందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్గా నేను బేసిక్గా లిరిక్స్ ఇస్తున్నాను మీకు చెప్పాను కదా, ఫస్ట్ టైం యాజ్ అ డైలాగ్ రైటర్ దీనికి ఇంట్రడ్యూస్ అయింది. నాకు స్టార్టింగ్ సాగర్ గారు ఇట్లా కాల్ చేసి ఇట్లా నేను ముందు పరిచయం ఉంది మాకు, నేను లిరిసిస్ట్ గానే పరిచయం ఉంది, ఇంతకుముందు నేను దేనికి డైలాగ్స్ రాసింది కూడా లేదనమాట. అయితే ఆయన ఏమనుకున్నారంటే ఈ మూవీకి రెగ్యులర్గా డైలాగ్స్ రాసే రైటర్స్ కాకుండా ఒక లిరిసిస్ట్ డైలాగ్స్ రాస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే దీంట్లో లీడింగ్ క్యారెక్టరే ఒక రైటర్ కాబట్టి సో కొంచెం డైలాగ్స్ కూడా కొంచెం పోయిటిక్ కైండ్ ఆఫ్, లేకపోతే ఏదైనా గూఢార్థం ఉన్నట్టు చాలా వాల్యుబుల్ ఉంటాయన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ కావాలి కాబట్టి ఒక లిరిసిస్ట్ రాస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అప్పుడు స్టార్టింగ్లో చెప్పారు, నాకేంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం బాగా, సాంగ్ అంటే ఓకే 1 నైట్లో ఫినిష్ చేసి ఇచ్చేస్తారు, డైలాగ్స్ అంటే నాకు ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ ద కాన్సెప్ట్ ఆల్సో ఎప్పుడు అంటే పీరియోడిక్ కదా, సో పీరియోడిక్ తగ్గట్టు రాయాలి ఇప్పుడున్న డైలాగ్స్ కాదు. దానికి కొంచెం నేను ఏంటంటే ఆ స్టార్టింగ్ ప్రాబ్లంతో కొంచెం రెస్పాండ్ అవ్వకపోవడం. సార్ అయితే నన్ను అట్లా కాదు బాగా షైన్ చేశారు అనమాట, లేదు యూ హ్యావ్ టు రైట్ అని బాగా ఇది చేశారు. వన్స్ స్టార్టింగ్ ఒక 2-3 సీన్స్ నేను రాసుకెళ్ళిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట. సో దాని తర్వాత ఇంకా నేను రాసుకుంటే వెళ్ళిపోయాను, కొంచెం ఎనర్జీ ఇవ్వగానే. ఏమైనా ప్రెషర్ పెట్టారా ఇలాంటివే కావాలి మాకు, ఈ జానరే కావాలి? ప్రెషర్ కాదు, కానీ మీకు సింపుల్గా చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఆన్ ద స్క్రీన్ ఆయన ఆలోచనలకి ఒక అద్దం పెట్టి, ఆలోచన ముందు అద్దం పెడితే అద్దంలో కనిపించే ప్రతిబింబమే నా డైలాగ్స్ అనమాట. సో ఆయన థాట్స్ని నేను ఎగ్జాక్ట్గా అదే, ఐ మీన్ రిమైనింగ్ రైటర్స్ అంటే మేబీ ఎట్లా ఉండి ఉంటారో తెలీదు, వాళ్ళ ఓన్ ఇది ఉండుండొచ్చు. మెయిన్ ఏంటంటే ఇంక్ సింక్ అవ్వాలి. ఫస్ట్ 2-3 సీన్స్ రాసిన తర్వాత ఆయనకి అర్థమైపోయింది అనమాట, ఓకే నాకు సింక్ అవుతున్నాడు అని చెప్పేసి. ప్రతి సీన్లోనూ కూడా ఆయన ఏదైతే థాట్స్ అనుకున్నారో అవి నాకు చెప్పడం, అవి నేను డైలాగ్స్ రూపంలో రాయడం అనమాట. సో నేను రైటర్గా కనిపిస్తున్న వెనకాల బ్యాక్ బోన్గా ఉన్నదంతా మొత్తం ఈయనే అనమాట. కమిట్మెంట్ ఉన్న రైటర్ అండి, అంటే తన ముందు చెప్పడానికి కాదు, ఆ ఇంటెన్షన్ అవన్నీ నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉండే ఆస్డెం, వెరీ సిన్సియర్, పంక్చువల్, డిసిప్లైన్డ్. అంటే ఇప్పుడున్న పొజిషన్లో నేను ఆ మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే నేను కూడా
ఇప్పుడిప్పుడు వస్తున్నాను కాబట్టి, బట్ ఫ్రెండ్స్ కాబట్టి వీఆర్ జస్ట్ షేరింగ్ ఇట్. అదే ఐఎమ్ నాట్ గివింగ్ ఏ స్టేట్మెంట్స్ ఆన్ హిమ్ ఆర్ సంథింగ్, అట్లా అని కాదు. నేనేదో ఇలా ఉన్నానని చెప్పడం కాదు, అంటే నేను ఫీల్ అయినవి చెప్తున్నాను, నేను ఫీల్ అయినవి అని, నేనేదో పెద్ద ఇదిలా ఫీల్ అయ్యి చెప్పడం అని కూడా కాదు. అవి ఎప్పుడైతే ఉంటాయో అండి, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, తను ఎంత ఓన్ చేసుకున్నాడు ఈ ఈ స్క్రిప్ట్ని అనే దానికి. పిలిచి అడిగిన తర్వాత ఈ రోడ్ కపుల్ ఆఫ్ డైలాగ్స్ అండ్ ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ తోటి క్షమించండి అని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట సినిమాలో. ఇప్పుడు క్షమించండి అనేది మనం వింటాం. తను రాసుకొచ్చినప్పుడు తను చెప్పిన దీనిలో క్షణతవ్యుణ్ణి అన్నాడు. నాకు ఒకసారిగా అలా ఆగిపోయాను. ఐ ఫెల్ట్ ఎస్ దిస్ ఇది ఈ సినిమాకి కావాలి అని ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ టోల్డ్ హిమ్ ఒక్కసారి కూడా ఏమి ఇంకా ఇదే కరెక్టా అది కరెక్టా ఏం ఆలోచించద్దు, ప్లీజ్ ఎంత వస్తే అంత రాసేస్తూనే ఉండు. బట్ ఇట్స్ అంటే తను లిరిసిస్ట్ ఓకే ఇవన్నీ ఓకే, బట్ తన ఏజ్ 54లోకి వెళ్ళి ఒక కథకి డైలాగ్స్ రాయాలంటే జనరల్గా పెద్ద పెద్దోళ్ళే రాస్తారు. క్షణతవిండి అనే పదం ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా విన్నాం అసలు? అండ్ ఐమ్ టెలింగ్ టుడే హానెస్ట్గా చెప్తున్నాను, సెన్సర్ ఆఫీసర్ గారు, నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటుంటే హీ టోల్డ్ పర్టిక్యులర్లీ అబౌట్ దట్ డైలాగ్. ఎంత మంచి డైలాగులు రాశారండి సినిమాలో క్షణతవ్యుణ్ణి, ఎంత ఎంత ముచ్చటగా ఉంది వినడానికి, అంత ప్యూర్ తెలిగింది ఎంతకాలం అయిందని. సీరియస్లీ ఇమ్మీడియట్గా నీకు చెప్పాను నేను, కరుణాకర్ అంటే ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు, వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా దానికి అంత అట్రాక్ట్ అయ్యి అంత సౌండ్ని పర్టికులర్గా పట్టుకుని ఆ ఒక్క పదం గురించి చెప్పారంటే దాని వాల్యూమ్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే సెన్సార్ ఆఫీసర్ గారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఐ ఫెల్ట్ ఎస్ తప్పు చేయలేదు, ఓకే కరెక్టే చేసాం. అక్కడ నుంచి ఇంకా ట్రైలర్స్ ఇవన్ రావడం ఎవ్రీథింగ్ ఈజ్ అంటే యాక్చువల్లీ వాళ్ళకి చెప్పాల్సిన నీడ్ లేదు, బట్ ఆయన నిజంగా ఫీల్ అయ్యి చెప్పారు. అది ఇమ్మీడియట్గా అది ఎవరికైతే దక్కాలో ఆ క్రెడిట్ ఐ హావ్ పాస్డ్ దట్ టు. ప్రతిసారి ఆయన ఎప్పుడైనా సరే అంటే ఈ మూవీలో ఎక్కువగా పొగిడిన విషయాల్లో డైలాగ్స్ కూడా ఒకటే అనేది ఈయన ప్రతిసారి కాల్ చేసినప్పుడల్లా నాకు తెలిసేది అనమాట. మీరు ఇందాక ఒకసారి ఒకటి అన్నారు కదా, మీరు న్యాయం చేయగలిగారా లేదా అని చెప్పేసి, నేను నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, తర్వాత రిజల్ట్ గురించి నేను ఆలోచించలేదు. తర్వాత ఎవరెవరైతే ఎవరికెవరైతే మూవీ చూపించడం లేకపోతే చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పర్టికులర్గా డైలాగ్స్ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా నాకు కాల్ చేసి చెప్పేవాళ్ళు అనమాట, ఈరోజు ఇట్లా అన్నారు కర్ణాకర్ ఇక్కడ ఇలా అయిందని చెప్పి. సో దెన్ అప్పుడు ఫీల్ అయ్యమాట, ఓ ఓకే నేను న్యాయం చేశారు అని చెప్పి అప్పుడు నేను అనుకున్నాను. కానీ అలాంటి డైలాగ్స్ని నిజంగా తెలుగు చాలా టఫ్ తనకి. అవును చాలా టఫ్. ఎప్పుడు పేపర్లు పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది నేను అనుకునేవాడిని. నిజంగా మీరే చెప్పుకున్నారా? నేను అనుకునేవాడిని నిజంగా చదువుతుందా ఊరికే కలరేస్తుందా, చాలాసార్లు అడిగాను. నేను ఫోన్ చేసి కూడా అడుగుతాను, నేను కొంచెం అంటే కొంచెం ఇదిలేండి అంటే వెరీ స్ట్రిక్ట్గా వెరీ డీటెయిల్ ఫోన్ చేసి అడుగుతున్నాను. తను మళ్ళీ ఫోన్ చేశాడు ఉంటుంది ఆ ఫీలింగ్ నాకు తెలుసు, అది వచ్చేసింది వచ్చేసింది మాట్లాడే. అండ్ ఇమ్మీడియట్గా ఒకరోజు అడిగాను కూడా, చెప్పు డైలాగ్ అంటే ఇప్పుడు పేపర్ చెప్తాను అని. సరే ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ జస్ట్ కీప్ స్టడీ ఇట్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. 1954 ఒక ప్రశాంతమైన ప్రదేశం, ఓ అందమైన అమ్మాయి జీవితం. కలలకి భయపడుతూ కల్పనకి కలవరపడుతూ కాలం చేసే గాయాల్ని భరిస్తూ మునుముందు రాబోయే మలుపేదో ముగింపేదో తెలియని తన కథ ఒక నిర్జీవ ప్రవాహం. సో మనం ఇందులో గెటప్స్ గురించి మాట్లాడుకుందాం. మీ గెటప్ చాలా ఫ్రెష్, అంటే పాతకాలం లాగానే అనిపిస్తుంది, బట్ టోటల్ గెటప్ చూస్తే ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఈ బియర్డ్ కానీ హెయిర్ స్టైల్, మీసాలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? ఎవరైనా సజెస్ట్ చేశారా లేదంటే మీరే? లేదండి, యాక్చువల్లీ ఐ ఆల్వేస్ కీప్ వాచింగ్ ఫిలిమ్స్. నాకు ఈ రోజుకి కూడా మన అందరికి తెలిసిన విషయం, ఈటీవీలో ఎవ్రీడే 7:00 ఫిలిమ్స్ వస్తాయి. అవును, ఈవినింగ్
అన్ని బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ వస్తాయి. అందులో కృష్ణ గారు, కృష్ణరాజు గారు, జగ్గయ్య గారు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క గెటప్ లో కనిపించేవారు. ఒక దగ్గర సన్న మీసాలు, ఒక దగ్గర మీసాలు లేకుండా, ఒక దగ్గర బియర్డ్. అంటే అప్పట్లో ఆ పాత్రకు తగ్గట్టు వాళ్ళు ఆ గెటప్ ని అనువదించుకునేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని చూసి 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 నేను రచయిత అని సినిమా తీసేస్తున్నాను, ఇప్పుడు పీరియాడిక్లోకి వెళ్తున్నాను, ఐ హావ్ టు డూ సంథింగ్ టు దిస్ క్యారెక్టర్. రచయిత అంటే నార్మల్గా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఆ అక్నాలజ్మెంట్ ఉండాలి. ఎస్, ఆ రోజుల్లో ఆ రచయిత ఇలా ఉంటాడు. అట్లా చేయగా 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 రీసెంట్ టైమ్స్లో కూడా పీరియాడిక్ ఫిలిమ్స్ ఎక్కువైనాయి లాంగ్వేజెస్లో, మన ఇండియన్ లాంగ్వేజెస్లో. మన అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు బ్యాడ్ మ్యాన్ అనే ఫిలిం చూసినా కానీ ఆయన అప్పుల్లోకి వెళ్ళిపోయి ఆ నూనె పెట్టి, అండ్ దే డూ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ క్యారెక్టర్స్. ఈవెన్ అమెరికన్ గారు లుక్స్ చాలా ఇంపార్టెంట్. నేను రెగ్యులర్ అయిపోయా ఈ మధ్య కాలంలో, నేను వాళ్ళని కొంచెం చూసి ఇన్స్పైర్ అవుతున్నాను. నేను మళ్ళీ ఇంకో ఫిలిం కూడా వస్తుంది ఏదో ఫుట్బాల్ ఐ థింక్ హాకీ. అట్లా సరే మనం ఏదో ఒక అలా డిజైన్ చేసుకున్నారు, అలా ఇలా గెటప్ ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. మీరు చూసే ఉంటారు అప్పుడు అంతా ఆయిల్ రాసి ఇదంతా క్రూ ఉండే, చాలా నచ్చిందండి ఆ గెటప్, చాలా ఇంప్రెస్ అయిపోయాం. దానికోసం చూడాలనిపించే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా నాకు అసలు నేను షేవ్ చేయను, 30 రోజులు డైలీ చేయడానికి చచ్చిపోయాను. డైలీ పొద్దున్నే షేవ్ గురించి ముందు చాలా డిస్కషన్స్ అయి ఉండేవి అన్నమాట. నేను పాయింట్ లో అందరిని కన్విన్స్ చేస్తాను బీడ్ పెట్టేసుకుంటాను, అండ్ నాకు నా వల్ల కాదు, డైలీ చేయాలి, క్లీన్ గా ఉండాలి అది. అది నా వల్ల కాక సరే కన్విన్స్ చేస్తాను అందరు కూడా. నేను ఈవెన్ ఐ యాక్సెప్ట్ ఇట్, బీడ్ తీస్తేనే దాని లుక్ ఉంటుంది. సో ఇంకా తప్పదని. సో తన లుక్ ఎలా డిజైన్ చేశారు? తన లుక్ ఆబ్వియస్లీ అండి, అసలు చాలా డిఫరెంట్ ఉంది ఇన్ రియాలిటీ. అక్కడ నేను అసలు చూసినప్పుడు ట్రైలర్ లో చూసినామా వేరే లుక్, యా చాలా హోమ్లీ లుక్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంది ఆ క్యారెక్టర్ కి. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందా మూవీలో? క్యారెక్టర్ అంటే ఏ టైప్ ఆఫ్ అమ్మాయి తను? అదే క్యారెక్టర్ ఏంటి? అదే నేను చెప్పాను కదా, ఈ అమ్మాయి వచ్చేసి అదే చాలా ఇన్నోసెంట్, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఎవరికూ చెప్పకుండా, అంటే ఎలా అప్ప అమ్మ ఎవరికూ చెప్పకుండా, అంటే ఈ అమ్మాయి ఒక బాయ్ ని లవ్ చేస్తుంది. అంటే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంది, ఎక్స్ప్రెస్ చేయదు. ఒక ఆడపిల్లకు ఉండే సహజమైన ఎమోషన్స్ అండి. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు, చేస్తే ఏమొద్దో, చేయకపోతే ఏమొద్దో. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో చెప్తే ఏమనుకుంటాడు, ఏమనుకుంటాడు, సరే అలా వదిలేస్తే ఏమనుకుంటాడు వాళ్ళు. పాపం యాక్చువల్గా రచయిత అనే ఫిలిం ఈజ్ ఎ ఫిమేల్ బేస్డ్ ఫిలిం, అంటే ఒక అమ్మాయి సినిమా, ఫిమేల్ చుట్టూ తిరుగుతున్న ఒక స్టోరీ అది. ఆ దీనికి ఈ రచయిత అనే దీన్ని నేను కనెక్ట్ చేశాను. మరి ఆ మూవీలో క్యారెక్టర్ కి ఇన్ రియాలిటీ క్యారెక్టర్ కి ఏమన్నా సింక్ అయ్యాయా? మూవీలో చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. అంటే అంటే నార్మల్లీ సైలెంట్ ఉంటాను, అది మరీ టూ మచ్ గా సైలెంట్. అది ఎక్కువ క్యారీ అవుతుంది త్రూ అవుట్ మూవీ. లేదు ఒక రోజు అంది నాకు ఇదే అలవాటు అయిపోద్దేమో అని మేము అన్నాం. నువ్వు ఆల్రెడీ అదే కదా అమ్మాయి, మళ్ళీ అలవాటు అవడం ఏంటి? ఈవెన్ తెలియబోట్ యూ టాక్ టు హిమ్ ఇఫ్ నాట్ ఓకే షెడ్యూల్ చేసాం కదా. ఆఫ్టర్ నేను హోమ్ వెళ్ళినప్పుడు అదే ఉంది, సైలెంట్ గా ఉందని ఇలాగే ఉన్నాను. అంటే వేర్ వెరీ రిస్ట్రిక్టెడ్ అన్నమాట. ఇప్పుడు ఏమా ఇటు చూస్తుంటే అలా చూడకూడదు, చేతిలో అలా పెట్టకూడదు, ఇదేంటిది ఏమి చేద్దాంటున్నారు, కళ్ళతో మాట్లాడాలని చెప్పేవాళ్ళు. ఏం చెప్పాలనుకున్నా కళ్ళతో చెప్పాలని చెప్పారు. అదే ఇంకేం వేరే బాడీ మూమెంట్స్ ఏమి వద్దు అన్నమాట. చేతులు ఇలాగే ఉండాలి, చేతులు లేకపోకూడదు, కళ్ళు తెప్పకూడదు. ఎక్కువ ఇలా చూస్తున్నా వద్దు వద్దు అలా చేయకూడదు. ఓన్లీ నవ్వుతుంటది, నవ్వద్దు అంటే నవ్వకుండా ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉండాలి అంటే అసలు తన టార్చర్ వల్ల అలా ఫీల్ అయిపోయి అలా ఉండిపోయిందేమో మన టార్చర్ వల్ల. నాకు ఒకసారి ఆ వీడియో చూసినప్పుడు కూడా అనిపించేది పాపం ఎంత రిస్ట్రిక్టెడ్, ఇది ఒక 4-5 డేస్ కొంచెం డిస్టర్బ్ అయింది, ఇది చేయకూడదు. తర్వాత నేనే ఆ క్యారెక్టర్ సెట్ అయింది. ఏదో ఒకటి రెండు ఫీలింగ్స్ అంటే ఓకే, కళ్ళతో నవ్వు ఆనందం అంటే కళ్ళతో చెప్పదు. ప్రతి ఫీలింగ్ నవ్వు ఏడుపు బాధ భయం అన్ని కళ్ళలోనే చూపించాలి. అసలు కానీ ఒక ఒక పెద్ద విషయం ఏంటంటే అండి, సినిమాలో ఎవరికి లేనన్ని షేడ్స్ తన క్యారెక్టర్ లోనే ఉంటాయి. సినిమా ఫస్ట్ చూసినప్పుడు తను ఫస్ట్ సినిమా చూసినప్పుడు మీరు అనుకుంటారు బాగుంది, కొంచెం పాయింట్కి వచ్చిన తర్వాత అనుకుంటారు
అరే పర్లేదు. ఇంటర్వ్యూలకు వచ్చిన తర్వాత అయ్యో అయ్యో అనిపిస్తుంది, అంటే ఫీలింగ్స్ లైక్ అయ్యో. అండ్ దెన్ ఇంటర్వ్యూల తర్వాత అమ్మో అనిపిస్తుంది. దాని తర్వాత అప్పుడు మీరు అన్నారు కదా వా అక్కడికంటే, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట, చాలా ఉంటాయి వేరియేషన్. ఏ పాత్రకు ఉండవు సినిమాలో, ఏ ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు, ఏ కథలో ఏ మలుపుందో ఎవరికి తెలుసు. నేను వింటున్నది చూస్తున్నది నిజమేనా? మీరెప్పుడు ఇలాంటి వాతావరణంలోనే పుస్తకాలు రాస్తారా? ఎప్పుడు కాదు, ఇప్పుడు మాత్రమే. కారణం? భయం. భయం, నిశ్శబ్దం రెండు స్నేహితుల్లాంటివి. భయాన్ని తెలుసుకోవాలంటే నిశ్శబ్దంలో ఉండాలి. సో మీరు ఇన్ రియాలిటీ మీ లైఫ్లో దయ్యాలకు భయపడతారా? ఉన్నాయంటారా దయ్యాలు? అదే, దట్ ఈస్ వాట్ ఈస్ అ ఫిలిం. ఫియర్ ఫియర్ ఓకే, అది అంటుందని చెప్పి ఫియర్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఇట్స్ ఏ ఒక మనిషి జీవితంలో ఎవ్రీడే జరిగే సహజమైన థ్రిల్లర్ ఎమోషనే ఈ ఫిలిం అండి. ఇప్పుడు 16 తారీఖు రిలీజ్ సినిమా రిలీజ్ అవుతుంది, దెయ్యం కాదు అది, కానీ మాకు ఫియర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా దెయ్యం అక్కడ నుంచే పెట్టినా కానీ ఉన్నమ్మ 16 తర్వాత మాట్లాడుతూ ఉంటాం. సో దట్ ఈస్ వాట్ నో ఆనెస్ట్లీ బికాస్ దిస్ ఈస్ వాట్ ఫియర్ వీఆర్ గోయింగ్ త్రూ ఎవ్రీ డే ఇన్ అవర్ ఎవ్రీ యాక్టివిటీ. ఈ సినిమాలో మనిషి చూస్తున్న భయాల తాలూకా ఇంపాక్ట్, ఏది భయం ఏది కాదు. ఒక ఇది ఉంటుంది, ఒక విలేకరు అడుగుద్ది ఏ నవల్ రాయబోతున్నారంటే ఈ పాత్ర అంటాడు భయం అంటాడు. భయం అంటే దెయ్యం కథ రాయబోతున్నారా అంటది, భయం అంటే దెయ్యం అని ఎవడు చెప్పాడు అంటాడు. దేర్ వేర్ ద ఫిలిం స్టార్ ఫిక్స్ అయిపోయారు జనాలు కూడా అలా, భయం అంటే దెయ్యం అని ఎవడు చెప్పాడు అంటాడు. అక్కడ నుంచి ఫిలిం స్టార్ట్ అవుద్ది అనమాట. అక్కనే నాగేశ్వరరావు ఒకరు టింగురంగా అంటూ డాన్సులు చేస్తారు, నీలాంటి కుర్రాన్ని చెడగొట్టేస్తున్నారు. గత ఏడాది కాలంలో 3 అద్భుతమైన నవలలు మీ కలం నుంచి జాలువారడమే కాకుండా ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడు పోయిన తెలుగు నవలల్లో అగ్రస్థానాన్ని వహించాయి. మీ తర్వాత నవల్లో ఏ అంశాన్ని ఎంచుకోబోతున్నారు? నేనెప్పుడు నేను అనుకున్నది రాయను, నా కథలో పాత్రలు చెప్పిందే రాస్తాను. మరి మూవీ చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎలా థ్రిల్ గా ఫీల్ అవుతారు, అంటే వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కటి ఏదైతే మీరు సినిమాలో ఆన్ స్క్రీన్ లో చూస్తున్న ప్రతి ఒక్క సీన్ కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. ఇది మన లైఫ్ లో జరిగింది, ఇది భయం, ఇది భయమే కరెక్ట్. మరి నిజమే, మనం ఏంటి మనం ఇప్పుడు దేయాలనుకుంటాం ఏంటి, మరి ఇది కూడా భయమే కదా. ఇట్లాంటి నాయిస్ క్రియేట్ అవుతుంది. సో రచయిత ఇస్ మోర్ అబౌట్ ఫియర్. Fear. Yes. The film is about fear. అమ్మాయి హైలైట్ అవుతుంది, ఇక్కడ ఫియర్ హైలైట్ అవుతుంది. సో ఈ రెండు కంబైన్డ్ గా ఇట్ ఇస్ ఎ పోయెటిక్ లవ్ స్టోరీ విత్ ఏ టింజ్ లేయర్ ఆఫ్ థ్రిల్లర్. Yes. అండ్ హారర్ అనేటప్పటికీ కొంచెం ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకేంటంటే సైలెన్స్ కూడా ఒక మ్యూజిక్ అంటుంటారు ఈ హారర్ లో. ఉంది మన సినిమాలో, యూ హ్యావ్ దట్ డైలాగ్ ఏంటది, భయం నిశ్శబ్దం, భయం నిశ్శబ్దం, అదే భయం నిశ్శబ్దం రెండు స్నేహితులు లాంటివి, భయాన్ని తెలుసుకోవాలంటే నిశ్శబ్దంలో ఉండాలి అని. ఇప్పుడు మీరు అన్న మ్యూజిక్ రిలేటెడ్. సో మ్యూజిక్ ఎవరు ఇచ్చారు? అది మ్యూజిక్ పార్ట్ అంతానే మాట్లాడతారు, నేను లిరిసిస్ట్ కదా. చెప్పండి మ్యూజిక్ గురించి. యాక్చువల్గా దీనికి మెయిన్ సాంగ్స్ అంతా ఇచ్చింది షాన్ రెహమాన్ గారు అనమాట. బేసిక్గా తను మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, అక్కడ చాలా హిట్ మూవీస్కి తను చేయడం జరిగింది. ఇందులో 3 సాంగ్స్ ఉన్నాయి, 3 సాంగ్స్కి చాలా చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ అందరికీ నచ్చే సాంగ్స్, దాన్ని బాగా చాలా బాగా రాసింది చంద్రబోస్ గారు. ఇక్కడ ఒకటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నేను లిరిసిస్ట్ అయ్యి ఉండి ఈ సినిమాకి పాటలు రాయకపోవడం అనమాట. మీరు సగం శ్రమ అంతా రైటింగ్స్ లో పెట్టారు కదా, అది చూసారా అంటే శ్రమ కాదు ఇక్కడ. ఎట్లా అంటే ఆ ట్యూన్స్ వింటే ఆ సాంగ్స్ ఫీల్ అవుతున్నారా, మీరు సాంగ్స్ కి రాయలేకపోయాను, రాయలేకపోయాను బాధపడుతుంది అది. ఎందుకంటే ఆ ట్యూన్స్ మీరు ఒకసారి వినండి, సాంగ్స్ వింటే ఏ సాంగ్ ఆ 3 సాంగ్స్లో ఏది కూడా మీరు ఖచ్చితంగా మీరు ఫేవరెట్ ట్యూన్స్ ఫేవరెట్స్ లో పెట్టుకుంటారు. అది నిజంగా మంచి ట్యూన్స్, చంద్రబోస్ గారు ద బెస్ట్. ఆఫ్ కోర్స్ ఆయన అద్భుతంగా రాశారు. ఆ మూవీలో నుంచి ఒక సాంగ్ మాకు ఎవరైనా మీరు పాడితే
మీరు కూడా పాడచ్చు, అమ్మాయిలు పాడితే బాగా చూస్తారు మన వాళ్ళు. మెయిన్ సాంగ్ ఒకటి ఉంది కదా, అది పాడొచ్చు కదా, మీలాగే కొంచెం స్టార్ట్ చేసి పాడతారు. యూ స్టార్ట్, విల్ టేక్. చిరునగవుల సరిగమ స్వరమై రానా ప్రియా, రానా ప్రియా, చిరునగవుల సరిగమ స్వరమై రానా ప్రియా, పదియుగముల పరిచయమై రానా ప్రియా, మదివనముల ఘుమ ఘుమ సుమమై సో ఇట్స్ అ హాంటింగ్ కైండ్ ఆఫ్ సాంగ్ అనమాట. సినిమా మొత్తం చాలా బాగుంటుంది, బట్ ఇట్స్ క్యూట్ లవ్ సాంగ్. సినిమా మొత్తం వస్తుంది అనమాట. హాంటింగ్ అంటే దయ్యం హాంటింగ్ కాదు, ఇట్స్ లైక్ ఆడియన్స్ ని హాంట్ చేసే కైండ్ ఆఫ్ సాంగ్ అనమాట. సో అదొకటి. ఇంకా రిమైనింగ్ టూ సాంగ్స్ కూడా, అంటే ఆయన ఎట్లా అంటే ఆ సాంగ్స్ లో కూడా ప్రతి లైన్ ఏంటంటే మన జీవితానికి ఎక్కడో అక్కడ మనకి యాక్ట్ అవుతూ ఉంటుంది. అంత గొప్ప లైన్స్ రాశారు చంద్రబోస్ గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా జేబీ గారు చేస్తారనమాట. జేబీ గారు అంటే జీవన్ బాబు గారు. ఆయన చాలా పెద్ద పెద్ద మూవీస్కి చేశారు. రీసెంట్గా బాహుబలికి కూడా ఆయన ఆర్ఆర్ చేశారనమాట. సో అంత పెద్ద టెక్నీషియన్. ఇప్పుడు ఏంటంటే మూవీ చూసిన వాళ్ళు అందరూ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే దానికి ఫస్ట్ మార్క్స్ వేసేటంత ఇదిగా ఇచ్చారనమాట. సో అట్లా ఆయన సాంగ్స్ ఇచ్చారు షాన్ రహమాన్ గారు, అండ్ జేబీ గారు ఏమో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనమాట. సో ఇద్దరు సూపర్ వర్క్ ఇచ్చారు అన్నింటికి. రెండు వాళ్ళు మ్యూజిక్ పరంగా కూడా 100 మార్క్స్ చాలా బాగుంది. మన ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. కళ్యాణ్, ఆయన సపోర్ట్ ఎంత వరకు? యా నో నో, యాక్చువల్లీ కళ్యాణ్ నా ఫ్రెండ్ అండి, మంచి ఫ్రెండ్. నేను కథ తయారు చేసి వెళ్తున్న ట్రావెల్లో ఒక మంచి ఫైన్ టైమ్ ఊరికే క్యాజువల్ కలిసాం. కలిసినప్పుడు ఇలా కథ ఉంటాను అనుకుంటున్నాను అంటే మళ్ళీ ఆ డిస్కషన్ అలా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు క్యాజువల్ షేర్ చేశాను, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ అని. విన్న వెంటనే తను మనం ఎందుకు చేయకూడదు ఈ సినిమా అని అంటే తనకి నార్మల్గా డిస్కస్ చేశా. అసలు దెర్ ఈస్ నో ప్రపోజల్, అంటే వినండి మనం చేద్దాం అలా ఏం లేదు. అసలు కథ విన్నారు, ఇమ్మీడియట్గా మనం చేసేద్దాం అన్నారు. నే ఐ ఫెల్ట్ అది అంటే కాదేమో కళ్యాణ్ గారు ఒకసారి చూద్దాం. అంటే వర్కౌట్ అవ్వదండి, అతని మీద ఇది కాదు నాకు బేసిక్ అంటే. సరే నాకు అసలు ఏం ఒపీనియన్ లేకుండా కలిసి కథ విన్నాం కదా, సడన్గా అలా రియాక్ట్ అయ్యేసరికి నేను ఇమ్మీడియట్గా ఇచ్చేలేపాను. బట్ లేటర్ ఆన్ ఇమ్మీడియట్ నేను కూడా సరే ఓకే మంచిదే కదా, ఆయనకి కథ బాగా నచ్చి అలా ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారంటే నేను జస్టిఫై చేయగలను. అండ్ దాని తర్వాత ఒక పెద్ద ఆల్మోస్ట్ ఒక 60+ lakhs పెట్టి ఒక పెద్ద సెట్ వేసాం, మీరు చూసుంటారు ట్రైలర్లో. వైజాగ్ కొండ మీద వేసాం అనమాట, సముద్రం పక్కనే కొండ ఉంటుంది. బట్ అందరూ చూస్తే తప్పని చాలా బాగుంది వ్యూ కూడా, బ్లూ అండ్ వైట్ వస్తుంది కదా. సో ఆ హౌస్ ఆల్మోస్ట్ అంత ఖర్చు పెట్టి సెట్ వేసాం. ఓకే, ఆ సెట్ వేయడానికి కూడా ఈ టోల్డ్ ఓకే విల్ పుట్. అంటే కొత్త ప్రొడ్యూసర్ అయినా అసలు ఇప్పుడు సెట్ వేయడం అంటే పెద్ద విషయం కదా. అది ఒక ఇంట్లో తీసేద్దాం సెటప్ చేసుకుందాం అంటే ఓకే అంటారు, బట్ ఈ కొత్త ఫిలిము కొత్త వాళ్ళు కొత్త అంత కొత్త కథ అన్నిటినీ చేయాలంటే డెఫినెట్గా దానికి ఒక ఎన్ని డేస్ షూట్ చేశారు? ఆల్మోస్ట్ వీ హావ్ డన్ అబౌట్ 30+. ఓకే, అదే అదే మేజర్ పార్ట్ అంతా అక్కడే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వెంటేజ్ కార్స్ ఫైనల్గా మాకు అసలు గెటప్స్కే మాకు ఎక్కువ ఇదైపోయింది వైజాగ్ ఆ పాయింట్ అండి. దాని తర్వాత ఇంకా సీజీ దానికి సపోర్ట్ చేసి అంటే ఐసోలేటెడ్ లుక్ కావాలి కదా 54s లో, అన్ని ఇళ్ళు ఉండవు. సో ఐసోలేటెడ్ లుక్ కోసం కంప్లీట్గా దానికి సపోర్టింగ్ సీజన్ మొత్తం అంతా వీఆర్ డన్ అనమాట. అండ్ హీస్ గుడ్ ఇన్ దట్ హిస్ పార్ట్ లైక్ ఎక్కడ ఇది లేకుండా హీ డిడ్ వెరీ వెల్, గుడ్ జాబ్. నేను చెప్పినట్టుగానే ఇండస్ట్రీలో ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూశాక బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు ఇండస్ట్రీలో? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆబ్వియస్లీ అంటే ఈ ఫిలింని ఈ ఫిలిం ఈరోజు ఈ పాయింట్కి వచ్చి ఇలా నుంచోడానికి కారణం జగత్ బాబు గారు అండి. ఆయన ఈ సినిమాకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి అంటే మొట్టమొదటిసారి ఒక పెద్ద హీరో పెద్ద పర్సన్ ఒక ఫిలింకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి.
సో ఆయన అది ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆయన వచ్చి సపోర్ట్ చేసి ఆయనే చెప్పారు ట్రైలర్ చూడగానే చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ టైం ఏంటంటే బెంగాలీ ఫిలిమ్స్లా ఉంది అండి, అంటే జనరల్ బెంగాలీ వాళ్ళు చాలా అథెంటిక్గా ప్రాపర్గా అలా పెట్టి చేస్తారనమాట. వి డూ నో ఆల్. సో అలా చాలామంది ఈవెన్ విజేంద్ర ప్రసాద్ గారు చూసారండి, హీ టోల్డ్ ఏమని చెప్పారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి విజువల్స్, చాలా బాగుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ బాహుబలి కథ అండ్ ఇప్పుడు బాలీవుడ్లో మోస్ట్ కాలింగ్ స్క్రిప్ట్ రైటర్ ఆయన, ఇండస్ట్రీలోనే టాప్ హెడ్, ఆయన విజువల్స్ చూసి హీ ఆస్క్డ్ మీ కథ ఏంటి అని అడిగారు. ఐ ఫెల్ట్ ఆ రోజు అనిపించింది అమ్మ ఏదో ఒకటి అయితే జరిగింది రైతులో, అంటే మన ఎఫర్ట్స్ అన్నీ ఏదో ఒక మనిషికి డెఫినెట్గా కనబడింది. దానికి విజేంద్ర ప్రసాద్ గారు అలా అడగడం ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అంటే ఒక వీడియో చూసి ఒక ఓ నిమిషం వీడియో చూసి కథ అడగడం అంటే అంత పెద్ద ఆయన జస్ట్ చూసి కూడా వదిలేయచ్చు, బట్ హీస్ వెరీ సింపుల్, వెరీ కూల్. మనకు మనకు సంబంధించి మూవీకి సంబంధించి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే చాలా బాగుంటుంది. చాలా కదండి, వి ఫీల్ అంటే ఎనర్జీ, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఆయనతో ఇంటరాక్షన్ ఆయన ఈ ఫిలింకి కొంచెం బయట ఇచ్చి చాలా సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కింద మనం కామెంట్స్ చూస్తే కనుక, చాలా బాగుందని పాజిటివ్గా టాక్ వస్తుంది, దాని గురించి చెప్పండి. ఈ ఫిలిం సాయి శ్రీరామ్ అండి, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఓకే. తను ఇప్పుడు సుప్రీమ్, ఇప్పుడు చెలో ఇవన్నీ చేశారు, అంటే చేస్తున్న గీత్ రీసెంట్గా నంది అవార్డు కూడా వచ్చింది. వెరీ ప్రామిసింగ్ కెమెరామెన్, అంటే ఫ్రెండ్ అనేది పక్కన పెడితే అసలు ఆయన కథను ఓన్ చేసుకోవటం, పాత్రకు తగ్గట్టు ఆ సీన్కి తగ్గట్టు దానికి కావాలా వద్దా, అసలు లైట్ పెట్టాలా లేదా, ఏ డార్క్ షేడ్స్ ఇవ్వాలి, దీనికి బ్రైట్ చేయాలా డల్ చేయాలా, షూటింగ్లోనే చేశాడు. జనరల్గా డిఐకి వచ్చిన తర్వాత అలా మ్యాజిక్ చేస్తారు, బట్ షూట్లోనే హీ డిడ్. అక్కడ నాకు చాలా ఆ సైడ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆయన టేక్ ఓవర్ చేసి హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అసలు ఆయన తీసుకునే లైటింగ్ విషయంలో ఆయన తీసుకునే జాగ్రత్తలు కానీ, అంటే కొన్ని డార్క్ సీన్స్ లో ఉన్నాయి కూడా చాలా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. అసలు చాలా కేర్ తీసుకునే వాళ్ళు అనమాట లైటింగ్ విషయంలో అనమాట. నేను షూటింగ్ రోజు నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అక్కడ. సో ఇప్పుడు ఇంత ప్లెజెంట్ గా హ్యాపీగా కనిపిస్తున్నారు. షూటింగ్ టైంలో చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఉంటాయి మీకు, మొత్తం టఫ్ ఎవ్రీవన్, ఎవరికి వాళ్ళకి ఎదురయ్యే ఉంటాయి కదా. అంటే మేమందరం కాదు పాపం, ఆయన అన్ని చాలా అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నట్టు ఆయన మొత్తం భారం తీసుకుని. ఇప్పుడు మీరు రైటింగ్స్ గురించే ఫిక్స్ అవుతారు, తను యాక్టింగ్ గురించి, ఈయన హీరో అయ్యండి డైరెక్టర్ అయ్యండి మొత్తం మించి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ మంది నమ్మి చేస్తున్నారు. అవును, ఓకే, డైరెక్షన్ చేస్తాం యాక్ట్ చేస్తాం ఇవన్నీ ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్, ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడో చేశారు, భాగ్యరాజ్ గారు, కాశీనాథ్ గారు కన్నడ అమేజింగ్ లెజెండ్స్ ఉన్నారు. మనం ఐ జస్ట్ ఊరికే కాపీ తీసుకొని మనం కూడా చేయొచ్చాను, బట్ అన్నిటికీ మించి ఒక మనిషికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూసారు, అది దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు తిన ఒక నమ్మకం కథలో ఉంది నన్ను ఏదో చూపిస్తారు అని ఒక బిలీఫ్ ఉంటుంది తనకి, అది మిస్ అవ్వకూడదు. శ్రీధర్ అని ఇంకో క్యారెక్టర్ చేశారండి, ఆయనకి ఆయన పాత్ర మీద ఒక ఒపీనియన్ ఒక ఇది అన్నీ ఉంటాయి. సో దాన్ని ఎక్కడ ఇది చేయకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎందుకంటే అందరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి చిన్నపాటి కాదనకుండా వచ్చి చేసిన పాయింట్స్ కూడా చాలామంది ఉన్నాయి, షుడ్ నాట్ సే దట్, బట్ వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ బ్రేక్ చేయకూడదు, బ్రేక్ చేయకూడదు అనే రెస్పాన్సిబిలిటీ నాకు ఎక్కువ కార్నర్లో కొంచెం ఐ ఫెల్ అది కొంచెం టార్చర్ చేస్తున్నాను. ఓకే అదే చెప్తున్నాను కదా, నీడ్ నీడే, ఏదైనా సరే నీడే, నీడ్ వస్తే చాలు. అని మూవీలో హిమజా కూడా ఉన్నారు. హిమజా షీఈస్ చాలా చాలా బాగా, ఒక డైలాగ్ మీరు ట్రైలర్లో చూసుంటారు తను ఉన్న పార్ట్ వరకు మొత్తం అంతా ఇలా టేక్ ఓవర్ చేసి ఎస్ దిస్ ఈజ్ మై సిగ్నేచర్ అని వెళ్ళిపోద్దాం అంటే అసలు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏంటి క్యారెక్టర్ అది, యూ హ్యావ్ టు సీ ఇట్ ఆన్ స్క్రీన్ అండి, బికాస్ అది చిన్నపాటి యాడ్ ఆన్ థ్రిల్ ఫిలింకి, అందుకని లేకపోతే చెప్పేసేవాడిని. బట్ తను ఇట్లాంటివి ఓ చిన్న తన తన ప్రెజెన్స్ ఓ చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఓకే. భయం నిశ్శబ్దం రెండు స్నేహితులు లాంటివి, భయాన్ని తెలుసుకోవాలంటే
నిశ్శబ్దంలో ఉండాలి. కళ్ళ ముందున్న అందాన్ని అందుకోవాలని ఎవరికి ఉండదు? ఏ మీకు లేదా? ఒకసారి నీ నుంచి చేజారు నీ కలం నా జీవితాన్ని మార్చేసింది. కానీ అది కలం కాదు, ఖడ్గం. ఒక ఆడపిల్ల హృదయాన్ని చిత్రవద చేస్తున్న ఖడ్గం. నా కథే నాకు ప్రాణం, దానికి అవాంతరం కలిగిస్తే ప్రాణాలు కూడా లెక్క చేయను. అక్కినేని గారు ప్రేమ చిత్రాలే కాదు, పనికొచ్చే చిత్రాలు కూడా చేశారు. హైలైట్స్ అంటే నాకు తెలియదు కానండి, ఒకటి మాత్రం సిన్సియర్గా చెప్తాను, ఏదో ఒక పాయింట్లో మనల్ని మనం అర్థం చేసుకోవాలి హోల్ లైఫ్లో. ఈరోజు, నిన్న, రేపు, ఈ సెకండ్ 10 రోజుల తర్వాత. నో యువర్ సెల్ఫ్ ఈజ్ మోస్ట్ బిగ్గెస్ట్ అసెట్. అదే మనకి ఎనర్జీ. మనల్ని మనం మనకి తెలియనంత వరకు మనం చాలా ఆశలేస్తుంటాం. తెలిసిన వెంటనే ఆహా నువ్వు ఇదే, అది ఎప్పుడు తెలుస్తుంది? 40 తర్వాత తెలియచ్చు, 50 తర్వాత తెలియచ్చు, కొంతమందికి 16లో కూడా తెలిసేయచ్చు. అలాంటి ఎమోషన్లో తీసుకెళ్ళుద్ది అనే నమ్మకం ఈ సినిమాకి నాకుంది. ఒక మనిషిని నో యువర్ సెల్ఫ్ జస్ట్ వన్స్ యు నో యువర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. జగపతి బాబు గారు రీసెంట్గా నాకు ఒక ఇమేజ్ చూపించారు, ఒక క్యూబ్ని, మీకు కూడా చెప్తాను. ఒక క్యూబ్ ఉంటుంది, ఒక మనిషి పెట్టిలో ఉంటుంది కదా, ఓ బండరా అనుకున్నాం, స్క్వేర్లో ఉంటుంది, దాన్ని తోస్తూ ఉంటాడు, వెళ్ళదు. హెవీ మెటీరియల్ అంటే క్యూబ్, అది క్యూబ్, దాన్ని తోస్తూ ఉంటాడు, వెళ్ళదు. అది కొంచెం దూరంలో ఇంకోటి తోస్తుంటాడు, ఇంకోటి తోస్తుంటాడు, ఇంకొంచెం దూరంలో ఒక బాల్ ఉంటుంది, అది బండ, దాన్ని దొలిచుకుని వెళ్ళిపోతుంటాడు. దిస్ ఈజ్ వాట్ లైఫ్. ఇఫ్ యూ ఫీల్ లైఫ్ ఈజ్ ఎ స్క్వేర్, యూ కెనాట్ పుష్ ఇట్. ఇఫ్ యూ మేక్ ఇట్ ఇన్ ఎ బాల్ షేప్, యూ కెన్ ఫ్లో. ఎంత సెన్సిబుల్ అది, ఎంత ఈజీ అంటే నీకు వచ్చే కాంప్లికేషన్స్ని మేక్ ఇట్ బాల్, యూ కెన్ రోల్ ఇట్, యూ కెన్ పుష్ ఇట్ ఈజీలీ. అట్లాంటి ఎమోషన్స్ ఈ ఫిలింలో యూ సీ, లైక్ ఆహా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా మనం ఏంటో మనకి తెలిస్తే మనల్ని మనం డిజైన్ చేసేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, చాలా బాగుంది ట్రైలర్ అయితే, చాలా ఫ్రెష్ గా ఉంది, లుక్స్ అయితే చాలా క్యాచీగా ఉంది. నేను ఫిదా అయిపోయినా, ఎందుకంటే ఒక హారర్ థ్రిల్లర్ కి లుక్స్ అంతా బాగా డిజైన్ చేయడం అనేది ఒక ఆర్ట్. సో ఫైనల్ గా మూవీ 16th కి రిలీజ్ అవబోతుంది, నేనైతే చూసేస్తున్నాను ఫస్ట్ డే. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నువ్వు ఇంకా చాలా మూవీస్ చేయాలి, మీరు కూడా. మీ క్యారెక్టర్ నేను డెఫినెట్ గా చూస్తాను. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్, ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ చూసారు. అండ్ ఫైనల్గా కూడా చెప్తున్నాను, ఈ ఫిలిం చూసినప్పుడు మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు 100%, బికాజ్ ఎ ప్యూర్ ఎమోషన్స్, ప్యూరిటీ ఉంటుంది ఫిలింలో. ఆ ప్యూరిటీ కోసమే పీరియాడిక్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. వచ్చి చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, బిలీవర్స్. డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసాం, మంచి ఫీల్ గుడ్ ఫిలిం. అంటే మెసేజ్లు అట్లాంటి ఏం చెప్పకుండా, మిమ్మల్ని ఇరిటేట్ చేయకుండా, కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్ మీకు అర్థమయ్యేలాగా చాలా క్లుప్తంగా, క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేశాం. మీరు డెఫినెట్గా ఇష్టపడతారు. ఫిబ్రవరి 16th సినిమా రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వాచ్. అండ్ మాలాంటి కొత్తగా వస్తున్న టీమ్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది మాలాంటి టీమ్స్ అందరికీ. సో కొత్త కంటెంట్స్ వస్తాయి, కొత్త అని చెప్పలేను కానీ ఇది డెఫినెట్గా మీరు ఫ్రెష్గా ఫీల్ అయ్యే ఒక ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఫిబ్రవరి 16th మూవీ రిలీజ్ అవుతుందండి. అంటే ఈ మూవీ స్క్రీన్ ప్లే బాగా సూపర్ బ్యూటిఫుల్గా వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే మీకు ఎక్కడికి మైండ్ పోదండి, ఫుల్ ఇక్కడే లాక్ అవుతుంది. ఒక బ్యూటిఫుల్ మూవీ, డోంట్ మిస్ ఇట్. అండ్ మూవీ చూడండి, డోంట్ పైరసీ. మీ బ్లెస్సింగ్, సపోర్ట్ మాకు కావాలి. ఆల్రెడీ మా డైరెక్టర్ గారు చెప్పేశారు అన్ని. బట్ ఏంటంటే ఇందులో మేము ఇంకా లవ్ గురించి చెప్పాము, ఇంకా సస్పెన్స్ అన్నాం, థ్రిల్లర్ అన్నాం, ఇంకా ఏవో చెప్పాము. ఇది ఒక జానర్ కి సంబంధించింది, లేకపోతే ఏ జానర్ సంబంధించింది అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ట్రైలర్ లోనే ఒక ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ని మేము మీకు చూపించాము. అట్లాగే మూవీకి వస్తే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనమాట. ఒక్కొక్కరు ఒక కైండ్ ఆఫ్ సెన్స్ కి కనెక్ట్ అవుతారు. సో ఖచ్చితంగా మూవీ చూడండి. ఎందుకంటే దీనికి అందరూ మంచి టెక్నీషియన్స్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే
మూవీ ఒక గ్రాండ్ లుక్ తో మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఒక మంచి సాటిస్ఫాక్షన్ తోనే బయటకు వెళ్తారు సినిమా చూసిన తర్వాత. అండ్ థియేటర్కి వెళ్ళి అందరూ సినిమా చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిలిం నగర్ అండ్ మ్యాంగో మ్యూజిక్. అండ్ మ్యాంగో మ్యూజిక్ టీమ్ అంతా కూడా చిన్న సినిమాలు అంటే కొత్తగా వస్తున్న సినిమాలకి చాలా ఎంకరేజ్ చేస్తుంది. ప్లీజ్ వాళ్ళని కూడా మీరు కన్సిడర్ చేసి వాళ్ళని కనెక్ట్ అయ్యి మిమ్మల్ని మీరు ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. దే ఆర్ వెరీ ఎ గుడ్ టీమ్. ఇట్స్ మై పర్సనల్ హంబుల్ వర్డ్ టు యూ ఆల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిలిం నగర్ అండ్ మ్యాంగో మ్యూజిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిలిం నగర్ అండ్ మ్యాంగో మ్యూజిక్. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.